హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి హోమానికి వెళ్తున్నానండి. అన్నయ్య వాళ్ళు మేము అంతా ఒకటే చోట ఉంటామండి, వేరే ఊర్లో అయితే లేరు. నేను వచ్చేసి ఇది మంగళగిరి పట్టు శారీ కట్టుకున్నానండి. ఇది వచ్చేసి కరోనా టైంలో తీసుకున్నాను, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుందండి. డైరెక్ట్గా వీవర్సే నాకు పంపించారండి, కాల్ చేస్తే వాళ్ళే మనకి డైరెక్ట్గా పంపించేస్తారండి ఇంటికి. మన అడ్రస్ పెట్టేస్తే శారీ అయితే ఎలాగుంటే అలాగనే మనకు వచ్చేస్తుందండి, ప్రాబ్లం అయితే ఏముండదు. శారీ కూడా చాలా క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, ఇది వచ్చేసి మెటీరియల్. ఇదండి, ఈరోజు అయితే నేను ఇలా రెడీ చేసి హోమానికి అయితే వెళ్తున్నాను రండి, మనం అయితే హోమంలో కలుద్దాము. అండ్ దెన్ ఇంకొకటి శారీ అయితే నేను నైటే ఇలాగ ఫ్లూట్స్ పెట్టేసుకొని అన్ని సెట్ చేసుకుంటానండి. మార్నింగ్ హడావిడి లేకుండా నిదానంగా మనము శారీ కట్టేసేసుకొని మనము పూజలకు కానీ ఫంక్షన్స్ కానీ త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చండి. మనం ముందు రోజు అన్ని అరేంజ్ చేసేసుకుంటే ఏది ప్రాబ్లం ఉండదండి. మనమైతే ఇప్పుడు హోమానికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి కిచెన్ అండి. గ్యాస్ స్టవ్. ఇది వచ్చేసి వార్డ్రోబ్. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ వచ్చినాయండి. ఎలాగా ఇక్కడ కూడా షెల్ఫ్స్. కిచెన్ చిన్నగా ఉన్నా కూడా, మీడియం సైజుగా ఉన్నా కూడా స్టోరేజ్ ఎక్కువ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కట్టింగ్ ఏరియా అండి. వాష్ బేసిన్ పెట్టేసినారు. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఆనియన్స్, గార్లిక్, మనకి జింజర్ వేసుకునేకి ఇలాగ వుడెన్ ర్యాక్స్ వచ్చినాయండి. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇలాగ కార్నర్ పీస్కి స్పేస్ చేంజ్ చేసుకునే కాక స్టోరేజ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి యూనిట్ ఏరియా, ఓవెన్ యూనిట్ ఏరియా. ఆల్రెడీ ఓవెన్ కూడా ఫిక్స్ చేసినారు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ యూనిట్. ఇక్కడ స్పేస్ ఇచ్చినారు, ఇంకా ఫ్రిడ్జ్ పెట్టాలి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. మనకి ఇక్కడ ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్. ఇక్కడ పక్కన షింక్ వచ్చింది, డైనింగ్ హాల్ కదా. అండ్ దెన్ ఇక్కడ విండో ఇచ్చినారు. ఇంకా ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చినారండి, మన ఐటమ్స్ అన్ని కుక్ అయినటువంటి ఇక్కడ పాస్ చేసుకునేకి. హోమం అయితే లోపల జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మనకి డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్కి, సింగిల్ డోర్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉత్తరం వాకిల్ అంటారు కదా, అది వచ్చేసి ఉత్తరం వాకిల్ ఉంది. నెక్స్ట్ వెళ్ళంగానే మనకి హాల్ వస్తుందండి. ఇక్కడ ఈ హాల్లోనే ఇప్పుడు ఫస్ట్ హోమం చేస్తున్నారు మనకి ఇంటికి. మనకి మెయిన్ లివింగ్ ఏరియా కదండి, అక్కడే హోమం స్టార్ట్ చేస్తున్నారు. పూజారి గారు వచ్చారు, అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు అండి. ఫస్ట్ కలశం పూజ చేస్తున్నారు, కలశం పూజ అయినాక హోమం స్టార్ట్ చేస్తారంట అండి. మీకోసమని ఒకసారి కవర్ చేసి చూపిస్తామని చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ ఉందండి మనకి. వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇల్లు. ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. ఇది పూజ గది. ఇక్కడ కూడా మనకి స్పేస్ వచ్చింది ర్యాక్స్కి, స్టోరేజ్కి. ఇక్కడ కింద ఒక బెడ్రూమ్ ఉందండి. ఇంకా పూజ జరుగుతుంది కదా, మనకంతా పూజారులు అందరూ వచ్చినారు, సో వాళ్ళ సామాన్లలో ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇటు వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ ఉందండి. లైట్స్ అయితే లేవు ఇక్కడ, ఇంకా టైం పడుతుంది అన్ని సెట్ అవ్వనిక. ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ రూమ్ అండి, స్టోర్ రూమ్ అంటారు కదా. స్టెప్స్ వచ్చినాయి, స్టెప్స్ కింద వాళ్ళు ఇలాగ అరేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. మనం ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్ళిపోదాం. పైన
చూపిస్తాను. మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నామండి. 2 ఫ్లోర్స్ వచ్చినాయి. ఇక్కడ గెస్ట్లు అందరు వచ్చి కూర్చున్నారు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి, టీవీ యూనిట్ ఏరియా. ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా కూడా వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ బాబు కోసమని స్టడీ రూమ్ ఇక్కడ అరేంజ్ చేశారండి. బాబు వచ్చేసి చిన్న బాబు, సో అందుకని ఇక్కడ స్టడీ రూమ్ అరేంజ్ చేశారు. ఇక్కడ మొత్తం ఇంటికి మొత్తం 5 బెడ్రూమ్స్ వచ్చినాయండి. కింద ఒకటి వచ్చింది బెడ్రూము, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మా అన్నయ్య ఉంటారు ఈ బెడ్రూమ్లో. ఇందాక డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో లైట్ లేదు కదండి, ఇక్కడ ఉంది లైట్. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. వార్డ్రోబ్స్ అన్నీ చాలా పెద్దగా వచ్చినాయి. మొత్తం వుడన్ వర్క్ అంతా కాశీ నుంచి వచ్చి చేసినారు ఈ ఇంటికి వచ్చేసి. నెక్స్ట్ పక్కనే మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ వాళ్ళ డాటర్ కోసం అని కట్టించారండి. తను మ్యారీడ్ అయ్యింది, తను వచ్చినప్పుడు స్టే చేసే కానీ ఇది వచ్చేసి వాళ్ళ డాటర్ కోసం కట్టించారు. దీనికైతే డ్రెస్సింగ్ రూమ్ రాలేదు, ఓన్లీ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ స్టోరేజ్కి మన బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఒకటి వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పెద్ద ఇది వచ్చేసి 2nd ఫ్లోర్ అండి. ఇక్కడ హోమ్ థియేటర్ పెట్టి అరేంజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అబ్బాయికి అండి రూము, అంటే మా అన్న వాళ్ళ కొడుకుకి, తను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాడు రూము. ఇదిగోండి వార్డ్రోబ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. మనకి డ్రెస్సింగ్ రూమ్కి బాత్రూమ్కి అటాచ్ అయి ఉన్నాయండి. బెడ్రూమ్ వచ్చేసి అవతల ఉంది. ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. మంచి ముహూర్తాలు లేవని తొందర తొందరగా అరేంజ్ చేసినారు. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం లాస్ట్ టచింగ్ స్టేజ్లో ఉందండి ఇల్లు. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. ఇక్కడ ఇది గెస్ట్ రూము. మొత్తం 5 బెడ్రూమ్స్ వచ్చినాయండి. ఇక్కడ వచ్చేసి మనకి రూఫ్ గార్డెన్ పెట్టుకోవాలని స్పేస్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు రూఫ్ గార్డెన్స్ అరేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని వద్దనుకున్నారు. సో ఇలాగ ఏదన్నా మనం పార్టీస్ డిన్నర్స్ అరేంజ్ చేసుకోండి కానీ పెద్దగా అలాగే వదిలేసినారు. ఇదండి మన్నయ్య వాళ్ళ ఇల్లు. ఈరోజు అయితే హోమము, మళ్ళీ రేపు ఇంట్లో గెస్ట్లు అందరూ ఉంటారు కదా, కవర్ చేయకవ్వదని నేను ఈరోజే మొత్తం కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పైకి స్టెప్స్ అన్నమాట మనకి 3rd ఫ్లోర్కి. పైన ఇది వచ్చేసి మనకి స్టోన్ కాదండి, వుడ్ కాదండి, సారీ, అంతా స్టోనే. నేను కూడా ఫస్ట్ వుడ్ అనుకున్నాను కానీ కాదు, ఇది స్టోన్ అని చెప్పారండి. అచ్చే వుడ్ లాగానే ఉంది. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ యూనిట్ అండి. మేము వచ్చేసి 4 సిస్టర్స్, ఒక బ్రదర్ అండి. ఇప్పుడు వచ్చేసి సిస్టర్స్ అంతా ఇక్కడ కలుసుకున్నామండి. ఇలా ఫంక్షన్స్ అప్పుడప్పుడు కలుసుకుంటుంటాము. ఇప్పుడు వచ్చేసి మా పెద్ద అక్కయ్యని చూపిస్తాను. తిన్నొచ్చేసి మా పెద్ద అక్కయ్య, తిన్నొచ్చేసి మా 2 అక్కయ్య, తిన్నొచ్చేసి మా 3 అక్కయ్య, తిన్నొచ్చేసి మా వదిన గారు, ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండి. వీళ్ళిద్దరు వచ్చేసి మా అన్నయ్య మనవళ్ళు అండి. పెద్దోడు వచ్చేసి బిడ్డ కొడుకు, వీడు చిన్నోడు వచ్చేసి కొడుకు. వీళ్ళిద్దరండి మనవాళ్ళు.
హోమం అయితే అయిపోయిందండి, ప్రదక్షిణ చేసేసుకొని నమస్కారం పెట్టేసుకున్నానండి, పూజ అయితే అయిపోయింది. ఇదండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో హోమము ఇలాగైతే జరిగింది. వాళ్ళ హౌసర్లో కూడా మీకు అంతా చూపించేసినాను, చాలా బాగా కట్టినారు. అసలు కాశీ నుంచి వచ్చినారు, ఉడన్ వర్క్ చేసేకి చాలా బాగా చేసినారు. 1 మంత్లో అంతా కొత్త తొందరగా ఫినిష్ చేసేసినారు. మనకి వుడ్ వర్క్ అంతా చాలా బాగా వచ్చిందండి ఇల్లు అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.